రావడానికి జనరల్గా రాజకీయంగా పెద్దగా అవకాశాలు రావు. అందుకే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అల్పసంఖ్యాకులుగా ఉన్న, అందులో కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా అల్పసంఖ్యాకులుగా ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన గౌరవనీయులు శ్రీ మాజీ శాసనసభ్యులు కుర్రా సత్యనారాయణ గారిని ఒక అభ్యర్థిగా, మరొకటి గౌరవనీయులు బలహీన వర్గాలకు సంబంధించి బలమైన గొంతు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, వీరిద్దరిని కూడా శాసనమండలి అభ్యర్థులుగా అవకాశం గవర్నర్ నామినేషన్ ప్రకారం, ఎందుకంటే ఒకసారి కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్ గారికి వేరే మార్గాంతరం ఉండదు నిజానికి. మరి ఈ విషయంలో వారు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలు, వారిద్దరికీ కూడా అవకాశాలు ఇస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆ ప్రతిపాదన కూడా వెంటనే గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కేబినెట్లో ఇంకా చాలా ఇతర అంశాలు, దాదాపు 50 అంశాల దాకా ఈరోజు చర్చలు జరిగినాయి. ఇతర అంశాల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక హార్టికల్చర్ కళాశాలకు ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. అదే మాదిరిగా హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మరి హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తూ, ఇటు గడ్డియన్నారంలో, సనత్ నగర్లో, గచ్చిబౌలిలో, అల్వాలలో నాలుగు చోట్ల వీటన్నిటిని కూడా 50% జనరల్ కన్సల్టేషన్ పద్ధతిలో, అంటే ఉస్మానియా గాంధీ తరహాలో 50% పడకలు, మిగతా 50% నిమ్స్ తరహాలో, ఒక హైబ్రిడ్ పద్ధతుల్లో ఈ వైద్య ఆసుపత్రుల్ని నిర్వహించాలని చెప్పి వైద్య శాఖను కేబినెట్ ఆదేశించడం జరిగింది. నిమ్స్లో మరొక 2000 పడకలు, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరొక 2000 పడకల ఏర్పాటుకు కూడా నిధుల సమీకరణకు దాదాపు 1800 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మరొక మానవీయమైన నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ఇదివరకే పెన్షన్లు ఇస్తున్న విషయం మీ అందరూ కూడా తెలిసిందే. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం నాకు తెలిసినంత వరకు తెలంగాణ. మమ్మల్ని ఎవరు అడగలేదు, కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం బీడీ కార్మికులకు ఒక మానవీయ కోణంలో పెన్షన్లు ఇస్తూ ఉన్నాం 2016 రూపాయల చొప్పున. బీడీ కార్మికులకే కాదు, ఈరోజు బీడీ టేకేదారులకు కూడా, ఒక 6000 పైచిలకు ఉన్నారు వారు కూడా, బీడీ టేకేదారులు ఉంటారు వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేబినెట్ కార్మిక శాఖకు వెంటనే ఆదేశం ఇచ్చింది. వారు కూడా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన నిర్ణయం, వరంగల్ పట్టణం ఈరోజు తెలంగాణలోనే 2వ అతిపెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎయిర్పోర్ట్ కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. మామునూరు ఎయిర్పోర్ట్ గతంలో మూలబడ్డ విషయం మీకు తెలుసు. వరంగల్ మామునూరుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ని రోజులు రకరకాల కుంటిసాకులు చెప్తూ ఆలస్యం చేసినప్పటికీ, మరి ఈరోజు వారు అడిగిన విధంగా, వారు అడిగినట్టుగా అదనపు భూమిని కూడా, దాదాపు 253 ఎకరాల భూమి అనుకుంటాను, మొత్తంగా వారు అడిగింది మొత్తానికి కూడా ఇవ్వడానికి ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. ఇకనైనా సత్వరమే మరి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ, ఎందుకంటే ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల పరిధిలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. మరి దాన్ని కూడా బీదర్ తరహాలోనే నడపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. వెంటనే దానికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేబినెట్, మరి మా ఇండస్ట్రీ శాఖకు, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైన నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఈ విషయంలో కోరుతున్నాం. హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న